ఏసీబీ పై ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించడం. సో ఫస్ట్ థింగ్ ఏసీడీ ఛార్జెస్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా వసూలు చేస్తారా తెలియదు. ఇప్పుడు ఏదైతే బిల్లుల అడ్జస్ట్మెంట్ లో ఏదైతే తీసుకుందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. ఓనర్ కట్టాలి, ఓనర్ మీద ఖర్చు పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వసూలు చేయలేదు. ఇప్పుడు దాన్ని చేయాలని ఎఫ్సీఐ ఛార్జెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి వసూలు చేయాలనేది ఏదో ఇంటర్నల్ గా సర్క్యులర్ ఏదో చేసినట్టు అదే వైల్డ్ రియాక్షన్ వస్తుంది పబ్లిక్. సో రెండో పాయింట్, ఒకటి ఏసీడీ ఛార్జెస్ గురించిన, రెండు ఎఫ్సీఐ ఛార్జెస్ గురించిన, మూడు పవర్ ఏదైతే మీరు రైతులకు ఇస్తుందో మీరు వన్ వీక్ షెడ్యూల్ మీరు ఎన్ని చెప్పినా 24 అవర్స్ వ్యవసాయానికి మంచిది మర్చిపోదు. ఎందుకంటే ఇస్కామ్ల కానీ మొత్తం ఎంటైర్ సంస్థలకి ఆ కెపాసిటీ లేదు, ఫైనాన్షియల్గా కొలాప్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇయ్యలేము. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే విద్యుత్ షెడ్యూల్ చేయాలి, రైతు దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటూ అడ్వాన్స్గా ప్రిపేర్ అవుతాడు. సడన్గా 1 అవర్ ముందు పోయి మాట్లాడే కంట్రీ సబ్స్టేషన్లో పోయి మాట్లాడచ్చు, కొన్ని కదా కూర్చొని మాట్లాడి 1 అవర్ ముందు మాకు ఎస్ఎంఎస్ వస్తుంది సార్ మీ ఫేజ్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తాం, అప్పుడు ఎవరు ఫేజ్ ఆన్ చేస్తాం.